Children, welcome to our Telugu class. All of you take your Telugu textbook and open page number 27. Okay, children, last class lo mano ikkada koti alage nakka story manam cheppukovadam jarigindi. Next ee paatanni rachinchinatvanti kavi gurinchi mano konni vishayalu telusukundam. ఈ పాఠాన్ని రాసిన వారు ఎవరంటే కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఈయన 16/4/1848 రాజమండ్రిలో జన్మించడం జరిగింది. ఇప్పుడు 16/4/1848 ఈయన చాలా అనేక రకమైన ఎన్నో రచనలు చేశారు. అందులో కొన్ని ముఖ్యమైనవి ఇవ్వడం జరిగింది. అవేంటంటే రాజశేఖర చరిత్రము, సత్యరాజ పూర్వదేశ యాత్రలు, హాస్య సంజీవని, సతీహిత బోధిని, ఆంధ్ర కవుల చరిత్ర మొదలైన వీరి యొక్క రచనలు. అయితే ఈయన వీరి యొక్క బిరుదులు ఏంటంటే వీరు సంఘ సంస్కర్త కూడా. అంటే సంఘంలో ఉన్నటువంటి, అప్పట్లో సంఘంలో చాలా దురాచారాలు ఉండేవి, వాటిని రూపుమాపడానికైనా కంకణం కట్టుకున్నారు. అందుకే ఈయన సంఘ సంస్కర్త కూడా. అలాగే నవయుగ వైతాళికుడు, విద్యావేత్త కూడా. ఈయన యొక్క బిరుదు ఏంటంటే గద్య తిక్కన. ఈయన యొక్క బిరుదు గద్య తిక్కన. అయితే ఈ పాఠానికి మూలం ఎవరంటే కందుకూరి వీరేశలింగం గారు అనువదించినటువంటి పంచతంత్ర కథల్లోని విగ్రహం అనే భాగంలోని కథ. ఇక్కడ పంచతంత్రంలో కందుకూరి వీరేశలింగం గారు రాయడం జరిగి, అందు రాసినటువంటి విగ్రహం అనే భాగంలోంచి ఈ కథను తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ పాఠ యొక్క ముఖ్య ఉద్దేశం చూద్దాం. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కథలు పంచతంత్ర కథలు. ఎస్, ప్రపంచంలోనే బాగా ప్రసిద్ధి చెందినటువంటి కథల్లో ఈ పంచతంత్ర కథలు కూడా ఒకటి. అయితే మొదట సంస్కృత భాషలో విష్ణు శర్మ అనే పండితుడు ఈ కథలను రచించడం జరిగింది. ఈ పంచతంత్ర కథలను మొదటగా ఎవరు రాశారంటే విష్ణు శర్మ అనేటటువంటి ఒక పండితుడు ఈ కథల్ని రాశారు. ఎందుకంటే విష్ణు శర్మ గారు ఈ కథలను ఎందుకు రచించడం జరిగిందంటే ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఉండేవారంట. ఆయనకి 5 కుమారులు. అయితే వాళ్ళకి ఏంటంటే విద్యలు ఎలాంటి, వాళ్ళు అప్రయోజకులు అన్నమాట. ఎప్పుడు ఎల్లవేళ ఎప్పుడు బాధ్యతతో మెలిగేవారు కాదు. ఎప్పుడు ఆడుకుంటూ అల్లరి చేస్తూ ఇలాగా చదవకుండా అటు ఇటు తిరుగుతూ ఉండేవారన్నమాట. అయితే ఒకసారి ఈ రాజుగారు ఏం చేశారంటే నా పిల్లల్లో ఎవరైతే మార్పు తీసుకొస్తారో వారికి తగిన బహుమతి ఇస్తానని చెప్పేసి అక్కడ పండితులందరినీ కూడా సమావేశపరిచి చెప్తారు. అప్పుడు అందులో విష్ణు శర్మ గారు ముందుకు వస్తారు. నేను మీ కుమారుల్లో మార్పును తీసుకొస్తానని చెప్పేసి ముందుకు వస్తారన్నమాట. అప్పుడు వాళ్ళలో మార్పు తీసుకురావడానికి ఈ పంచతంత్ర కథలను ఆయన వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇవే సంస్కృతంలో ఈయన రాసినటువంటి పంచతంత్ర కథ. అయితే 5 పంచతంత్ర కథలు అంటే 5 అయినా రాయడం జరిగింది. అందులో ఒకటి మిత్రభేదం, మిత్రలాభం, కాకోలీకం, లుప్తనాశనము, అపరీక్షిత కారకం. ఇలా 5 ఈయన విష్ణు శర్మ గారు సంస్కృతంలో ఈ పంచతంత్ర కథల్ని రచించడం జరిగింది. పరవస్తు చెన్నైసూరి తెలుగులోకి పంచతంత్రాన్ని నీచచంద్రిక పేరుతో అనువదించారు. అయితే సంస్కృతంలో ఉన్నటువంటి కథలు అందరూ చదవలేరు. కాబట్టే పరవస్తు చెన్నైసూరి గారు ఏం చేశారంటే తెలుగులోకి ఈ పంచతంత్ర కథల్ని నీతి చంద్రిక అనే పేరుతోటి అనువదించడం జరిగింది. ఏ కాలంలోనైనా మనుషులకు నీతిని ఉద్దేశించే అద్భుత కథలు ఇవి. ఈ కథలు ఏ కాలంలోనైనా, ఎలాంటి కాలంలోనైనప్పటికీ మనుషుల్లో నీతిని మనకి ఉపదేశిస్తాయన్నమాట. ఈ కథలను పరిచయం చేసి వాటిలో విలువలను విద్యార్థుల్లో పెంపొందించడం ఈ పాఠం ఉద్దేశం. అలాగే ఈ కథలని పరిచయం చేసి అలాగే వాటిలో ఉన్నటువంటి నైతిక విలువల్ని విద్యార్థుల్లో పెంపొందింపచేసే విధంగా చేయడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇందులో కందుకూరి వీరేశలింగం గారు సంధి విగ్రహం అనే భాగాల్ని తెలుగులో రాయడం జరిగింది. కాబట్టే ఇది కందుకూరి వీరేశలింగం గారు అనువదించినటువంటి విగ్రహం అనే భాగంలోంచి ఈ కథను తీసుకోవడం జరిగిందన్నమాట. అయితే నెక్స్ట్ చూడండి, పాఠంలోకి వెళ్దాం. పంచవటం అనే ప్రాంతంలోని ఒక మర్రి చెట్టు తొర్రలో రోమసుడు అనే పిల్లి నివసిస్తోంది. ఆ చెట్టు క్రింద కన్నంలో పలితుడు అనే ఎలుక కాపురం ఉంటుంది. అయితే పంచవటం అంటే పంచ అంటే 5, వటం అంటే వటవృక్షం అన్నమాట. వటవృక్షం అంటే మర్రి చెట్టు. అంటే 5 మర్రి చెట్లు కలిసినటువంటి ఒక ప్రాంతం ఉందంట. ఆ ప్రాంతం
గ్రంథంలో ఒక మర్రిచెట్టు తోటలో రోమసుడు అండర్లైన్ చేసుకోండి, రోమసుడు అనే ఒక పిల్లి నివసిస్తుందండి. అయితే చెట్టు కింద ఫలితుడు అనే ఒక ఎలుక కాపురం ఉంటుంది. ఇక్కడ చూసారా పిక్చర్లో ఇచ్చారు. ఒకనాటి రాత్రి వేటగాడు అక్కడికి వచ్చి ఆ చెట్టు చుట్టూ వలపన్నాడు. ఒకరోజు ఏం చేశాడంటే ఒక రాత్రి వేటగాడు వచ్చి ఆ చెట్టు చుట్టూ వలవేశాడనమాట. అది తెలియని రోమసుడు తెల్లవారుతూనే మసక చీకట్లో ఆహారాన్వేషణకు బయలుదేరి ఆ వలలో చిక్కుకున్నాడు. ఇది చూసిన ఫలితుడు, ఆహా ఎంత అదృష్టము, నా శత్రువు వలలో చిక్కుకున్నాడు, ఈనాటితో వాడి పేడ అనుకున్నాడు. అయితే ఆ విషయం వలపన్నాడనే విషయం రోమసుడు తెలియక ఏం చేశాడంటే తెల్లవారుతూనే ఉండగా మసక చీకట్లోనే కిందకు దిగేశాడు, మా ఆహారం కోసం బయలుదేరి. అయితే ఆ వలలో చిక్కుకుపోయాడు. అది ఇక్కడ కింద ఉన్నటువంటి ఎలుక చూసింది, ఫలితుడు చూశాడనమాట. చూసి ఆహా నా శత్రువు, అంటే ఎలుకలకు పిల్లి శత్రువులు కదా, మరి ఎలుకకి పిలిచే పిల్లికి పడవు కదా, కాబట్టి నా శత్రువు వల్ల బాగా చిక్కుపోయాడు, కాబట్టి నాకు ఇంకా వీడి పేడ విరగడైపోద్ది, వాడి వల్ల నాకు ఎలాంటి ఆపద ఉండదని చెప్పేసి అనుకున్నాడు. ఇదే సమయంలో చంద్రకుడు అనే గుడ్లగోప హాయిగా విహరిస్తున్న ఎలుకను చూసి అక్కడికి వచ్చింది. చంద్రకుడు చూసి ఫలితులు గుండె గుబేలు మంది, అయిపోయింది నా పని అనుకున్నాడు. అయితే అదే సమయంలో చంద్రకుడు అనే ఒక గుడ్లగోప వచ్చిందట, దాన్ని ఎలుకను చూసిందనమాట. ఎలుకను చూసి అక్కడికి వచ్చేసింది ఈ చంద్రకుడు. అయితే ఎప్పుడైతే చంద్రకుడిని ఈ వెలుగు చూసిందో ఒక్కసారిగా గుండె గుబేలు మంది భయపడిపోయింది అనమాట. ఎందుకంటే గుడ్లగోప ఎలుకను చంపేస్తుంది కదా, అందుకని చెప్పేసి ప్రాణభీతితోటి గజగజలాడింది. ప్రాణభీతి అంటే ప్రాణభయం, రాసుకోండి, అండర్లైన్ చేసుకుని రాసుకోండి. ప్రాణభయంతో వణికిందనమాట. ఏం చెయ్యనురా దేవుడా అంటూ చెప్పుకోలేని దీనస్థితిలో మనసులో ఏడుస్తున్నాడు. అందుకనే కాబోలు ఒకరి కష్టాన్ని చూసి సంతోషించి చంకలు కొట్టుకోరాదన్నది. అయితే ఏం చేయాలి రేవుడా అనుకుని చెప్పుకోలేని దీనస్థితిలో ఉందన్నమాట. ఎందుకంటే ఆపద మరి దీని రూపంలో వచ్చేసింది కదా పిల్లి పట్టుబడిపోయినప్పటికీ. అందుకే ఒకరి కష్టాన్ని చూసి సంతోషించకూడదని చెప్పేసి ఒక సామెత కూడా ఉంది, పెద్దలు అంటూ ఉంటారు అని అనుకుంది అని మనసులో బాధపడిందనమాట. అయినా బుద్ధిమంతులు ప్రమాదం ఎదురైనప్పుడు ధైర్యం పొందుతారు, కానీ అయ్యో నా ప్రాణం పోతుందని ఏడవరు అని ధైర్యం తెచ్చుకున్నాడు. అయితే అయ్యో నా బుద్ధిమంతులు అనేవారు మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నాడు అనమాట. బుద్ధిమంతులు అనేవారు ధైర్యపడరు, ఏమైనా ప్రమాదం జరిగినప్పుడు ధైర్యంగా ఉంటారని చెప్పేసి తనకు తాను ధైర్యం తెచ్చుకున్నాడు. ఎంతైనా ఒక చోట బ్రతుకుతున్న వాళ్ళం కాబట్టి ఈ రోమసుని అర్థించి ప్రాణాలు నిలబెట్టుకుంటాను అని అనుకుని నెమ్మదిగా పిల్లి వైపు అడుగులు వేశాడు. అయితే ఎంతైనా ఒకే చోట బతుకుతున్నాం కదా, సరే రోమసునికి ప్రాణాలు కాపాడదామని చెప్పేసి అనుకుని నెమ్మదిగా పిల్లి వైపుకి వెళ్ళాడు. ఓకే చిల్డ్రన్, టుమారో ఐ విల్ కంటిన్యూ దిస్ క్లాస్, నౌ ఐ విల్ గివ్ హోంవర్క్. చూడండమ్మా, ఇప్పుడు మనం ఎక్కడి వరకు చెప్పుకున్నాము, ఆ మళ్ళీ ఇవన్నీ చదివి ఇందులో ఉన్నటువంటి డిఫికల్ట్ వర్డ్స్ రాయండి, అలాగే అంటే కొంచెం కష్టంగా ఉన్నవి, అలాగే ఇందులో ఉన్నటువంటి నామవాచకాలు రాయండి, అంటే హెడ్డింగ్ పెట్టండి, నామవాచకాలు అని హెడ్డింగ్ పెట్టి ఇందులో ఏమేమి నామవాచకాలు ఉన్నాయి, నామవాచకాలు అంటే తెలుసు కదా పేరు, అలాగే ఇందులో ఉన్నటువంటి క్రియలు కూడా రాయండి, క్రియలు అని హెడ్డింగ్ పెట్టి ఇందులో ఏమేమి క్రియలు ఉన్నాయో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మాత్రమే ఎన్ని క్రియలు ఉన్నాయో ఆ క్రియలు రాయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ద్యుత్వాక్షరాలు, ఇందులో ద్యుత్వాక్షర పదాలు రాయండి, ఇంకా ఇందులో ఉన్న ద్యుత్వాక్షర పదాలు ఏమేమి ఉన్నాయో రాయండి, అలాగే సంయుక్తాక్షర పదాలు కూడా ఏమేమి ఉన్నాయో రాయండి. అంటే వేటికి వాటికి హెడ్డింగ్ పెట్టి సపరేట్గా రాసి నాకు సెండ్ చేయండి. నెక్స్ట్ మీకు రీడింగ్ వర్క్ వచ్చేసి కందుకూరి వీరేశలింగం గారు కవి పరిచయం ఉంది కదా, ఈ కందుకూరి వీరేశలింగం గారి యొక్క కవి పరిచయం చదివి చూడకుండా రాసి నాకు సెండ్ చేయండి. థ్యాంక్ యూ చిల్డ్రన్, హ్యావ్ ఎ నైస్ డే.